వ్యూయర్స్, ఎవరైతే ఎలక్ట్రికల్ స్కూటీ కానీ లేదనుకుంటే ఎలక్ట్రికల్ కార్ కానీ లేదనుకుంటే ఎలక్ట్రికల్ ఆటో కానీ కొనాలనుకుంటానో, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించబోతుంది. అయితే దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాం. ఒకవేళ వీడియోని కనుక కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, నెక్స్ట్ వీడియోని లైక్ చేయండి. అయితే ఈ యొక్క బంపర్ ఆఫర్ విషయానికి మనం మాట్లాడుకుంటే కనుక, మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ కార్ కనుక కొన్నారనుకోండి, దానికి సంబంధించి మీరు ఏదైనా ట్యాక్స్ పడి ఉంటే మాత్రం, సో ఆ ట్యాక్స్ 100% మీకు మినహాయింపు చేసే సిచ్యువేషన్ తీసుకొస్తాము అని చెప్పడం జరుగుతుంది. సో 100% పన్ను మినహాయింపు అన్నది ఉంటుందని చెప్తున్నారు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ మనం పన్ను మినహాయింపు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందని చెప్పాను కదా, నెక్స్ట్ ఎగ్జంప్షన్ అంటే నెక్స్ట్ మినహాయింపు గురించి మాట్లాడితే కనుక, రిజిస్ట్రేషన్ ఛార్జెస్లలో కూడా మినహాయింపు ఉంటుంది అని, అంటే ఎంతో కొంత రిజిస్ట్రేషన్ ఫీ ఛార్జెస్ మినహాయింపు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఎంత అన్నది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి తెలంగాణలో జియో నెంబర్ 41 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జియో నెంబర్ 41 అన్నది 2 ఇయర్స్, 2 సంవత్సరాలు అమలు చేయబోతున్నాము అని తెలంగాణ సర్కార్ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జియో అన్నది ఎప్పటి నుంచి అమలు కాబోతుంది అనే విషయానికి వస్తే, నవంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమలు చేయబోతున్నామని చెప్పడం జరిగింది. సో ఇది వ్యూయర్స్, మన తెలంగాణ సర్కారు మన యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఏదైతే ఈ యొక్క జియో నెంబర్ 41 అని చెప్పాను కదా, ఆ జియో నెంబర్ 41 ప్రకారము మనం పొందబోతున్న బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అది 100% మినహాయింపు, అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ పన్ను మినహాయింపుతో పాటు మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అన్నది తగ్గబోతుంది అన్నది చెప్పబోతున్నారు. సో ఇది కనుక మీకు కావాలనుకుంటే మీరు కంపల్సరీ ఈ యొక్క డేట్ ఇప్పటి వరకు చెప్పిన నవంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు మీరు ఈ యొక్క 2 సంవత్సరాలను మాత్రం మీరు పొందవచ్చు. సో ఇది మీరు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.